हाय फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल। सो फ्रेंड्स वीडियो नैन पेसरपप्पु चारु रेसीपी शेयर चेसुकोवालनुकुन्नानंडि। इदि कंप्लीट विलेज स्टाइल रेसीपी अन्नमाट, चाला बागुंटुंदि, चाला सिंपल इंग्रीडियंट्स अन्नमाट, एम स्पेशल इंग्रीडियंट्स उंडवु। सो मा अम्मम्म वाळ्ळ रेसीपी अन्नमाट इदि। ఇది చలో చేస్తుంది పెసరపప్పు చారు, మనకి ఎండాకాలంలో అయితే బాగుంటుంది। నేను ఇక్కడ యూస్ చేస్తుంది పొట్టు పెసలండి, పొట్టు పెసలైనా వాడొచ్చు, చాయ్ పెసరపప్పు అయినా వాడొచ్చు। ఈ పొట్టు పెసల పెసరపప్పుని వేయించుకొని తిరగల్లో ఇసురుకున్న పప్పుని వాడుతున్నాను నేను। ఈ పొట్టు పప్పు తీసుకొని నానబెట్టుకున్నాను। అదే మనం చాయ్ పెసరపప్పు వాడుతున్నట్లయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని నానబెట్టుకోవాలి। డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పప్పు చారు। చింతపండు మనం తినే పులుపుని బట్టండి, నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను। సో ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు ఉడకబెట్టుకుంటున్నాను। ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను। సో నానబెట్టుకున్న పెసరపప్పుని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి। ఉడకబెట్టుకున్న పెసరపప్పుని ఇలా పప్పు గుత్తితో అయినా నీట్గా ఎన్నుకోవచ్చు। నేను బాగా కలిసిపోతుందని మిక్సీ జార్లో వేసి ఇలాగ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఉడకబెట్టుకున్న పెసరపప్పుని, లేదంటే మనం పప్పు గుత్తితో నీట్గా ఎన్నుకోవచ్చు। నేను బాగా కలిసిపోతుందని మిక్సీ జార్లో వేశాను, అది మన ఇష్టం అండి పూర్తిగా। సో అది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసి తాలింపు గింజలు యాడ్ చేయాలి। జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను, కొంచెం దంచిన వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇప్పుడు అవి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఉల్లిపాయలు, టమాటోస్, పచ్చిమిర్చి ఇవి మాత్రం యాడ్ చేశాను। సో ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మగ్గిపోయినాయి, ఈ వెజిటబుల్స్ మగ్గిపోయినాయి, సరిపడినంత కారం ఉప్పు యాడ్ చేసుకున్నాను। ఇవి కూడా కలిపిన తర్వాత క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి। దాని తర్వాత మనం ఉడకబెట్టుకొని పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి। నానబెట్టుకున్న చింతపండు ఇలా గుజ్జు తీసుకొని కలుపుకోవాలి మనం తినే పులుపుని బట్టి। నీళ్ళు యాడ్ చేసుకోవాలి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి, మనం పలచగా చేసుకుంటే పలచగా, తిక్కుగా చేసుకుంటే తిక్కుగా। నేను ఈ మోయనం చేసుకున్నాను, అటు మరీ పల్చక కాదు, ఇటు మరీ తిక్కుగా కాకుండా చేసుకున్నాను। సో దీన్ని పొంగు రానివ్వాలన్నమాట। నేను ఇందాక యూజ్ చేసిన కారం సాంబార్ కారం అండి, ఇది మామూలు కారం కన్నా కొంచెం టేస్టీగా ఉంటుంది। మనం ఎండుమిరపకాయలు కారం పట్టించుకునేటప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ఉప్పు కలిపి పట్టించుకుంటారన్నమాట కారం, సాంబార్ కారం కూరల్లోకి టేస్టీగా ఉంటుంది। లేదంటే మనం ఇలా ధనియాల పొడి యూజ్ చేయొచ్చు, మామూలు కారం వాడేవాళ్ళైతే కారం యాడ్ చేసుకుంటే, మామూలు కారం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది చారు టేస్టీగా। సో రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇక్కడ నెయ్యి చూపించాను కదండి, నెయ్యి యాడ్ చేయాలి, టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేస్తే। ఫైనల్గా 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది। పప్పుచారు రెడీ అయిపోయిందండి, పెసరపప్పు చారు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ఇఫ్ యు లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆ వీడియోస్।